నమస్తే అండి. ములక్కాయలు కోసుకుందాం. ఈరోజు చాలా ములక్కాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. యజ్ఞమైన యాసిడ్ వలన మొక్కలకి రిజల్ట్ బాగా కనబడిందండి. అన్ని పూతలు చిగుర్లు వచ్చి చక్కగా భలే ఉన్నాయి. ఈ ములక్కాయలు చూడండి, మళ్ళీ పిందెలు వచ్చినాయి. కుండీలు గ్రో బ్యాగ్ 12x12 ఒకటి 12x15లో పెట్టాను. అదిగోండి గ్రో బ్యాగ్ సైజు కూడా. ఇదిగోండి మల్లెపూలు చూడండి ఒకసారి, ఎన్ని మొగ్గలు వచ్చినాయో, ఎంత బాగా పూసినాయో, భలే వాసన ఉన్నాయి. ఇది ఇట్లా తీస్తే మనకి లెంగ్త్ వస్తుందని తెలుసు కదా, నేను మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను ఇది. అంకులు కాస్తారు ఫస్ట్, మనకు అంత అందదండి. చేతికి అందుతున్నాయండి, కోసేద్దాం. అంకులు భలే కాస్తున్నారండి, 5 కాయలు. బనీన్ క్లాత్ కుట్టాను, బాగున్నాయండి సైజు.
ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. చూసారా అండి ఎన్ని వచ్చినాయో. ఇది కింద మొలగ చెట్టు కాయలు, కుండీలో మొలగ చెట్టు కాయలు ఉన్నాయి. చూద్దాం. చూసారా ఇన్ని కోసాను. ఇగోండి ఇంకెన్ని ఉన్నాయో ఈ కుండీల్లో. చూసారా ఎన్ని మొలకాయలు కోసాను. చక్కగా సేంద్రియ విధానంలో పంటలు పండించుకుందాం, ఇలా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత లాభం ఉన్నాయో. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.